హాయ్ అండి, నేను మీ శిల్ప వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జొన్న పిండితో ఎంతో హెల్దీగా ఇంకా టేస్టీగా ఉండే రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తినడానికి స్నాక్స్గా చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల జొన్న పిండి వేసుకోవాలి. బయట కొన్నదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసుకున్న జొన్న పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుని విడివిడిగా చేసుకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు వేయించిన పల్లీలని ఈ విధంగా బద్దలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారం. కారం చూసి వేసుకోండి, మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా. అలాగే కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులు కూడా వేసుకుని కలుపుకోవాలి. నువ్వులు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనం ఉప్పు కారం ముందైతే కొంచెం తక్కువ వేసుకుని కలుపుకున్న తర్వాత చివరిలో కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకోవద్దు, ముందు నీళ్లు పోయకుండా బాగా కలుపుకొని ఇందులో 1 కప్పు వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు కదా, స్పూన్తో కలుపుకోండి. మొత్తం నీళ్లు ఒకే సరిపోయొద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పిండి అయితే కొంచెం తక్కువ నీళ్ళు పడతాయి, పాత పిండి బయట కొన్న పిండి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోండి. నాకైతే 1 కప్పు వేడి నీళ్ళు పట్టేశాయి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. 1-5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి. మనకి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత బటర్ పేపర్ని కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. చేతి కొంచెం నూనె రాసుకుని తగినంత పిండిని తీసుకుని బాగా రోల్ చేసుకోవాలి. చూడండి, క్రాక్స్ ఏమి లేకుండా బాగా రోల్ చేసుకుని, మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్య మధ్యలో చేతికి నూనెని అద్దుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు అంచులు పగిలినట్లుగా వస్తాయి. వాటిని కొంచెం చేతితో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి 1/2 టీ స్పూన్ నూనె వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఈ జొన్న రొట్టెని ఇందులో వేసేసి నిదానంగా ఈ బటర్ పేపర్ని తీసేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ రొట్టెని బాగా కాలనివ్వాలి. ఇది బాగా కాలి పైన పచ్చదనం తగ్గిన తర్వాత ఇటువైపు కూడా కొంచెం నూనెతో స్ప్రెడ్ చేసుకుని 2వ వైపుకు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. మనం వేణిలతో కలిపాం కదండి, రొట్టె విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. వేడివేడిగా తిన్నారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బటర్ పేపర్ లేని వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కాటన్ క్లాత్ని ఇక్కడ నేను కర్చీఫ్ తీసుకున్నాను. శుభ్రంగా తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నిదానంగా చేతితో తీసుకుని పాన్లో కొంచెం నూనెని స్ప్రెడ్ చేసుకుని ఈ జొన్న రొట్టె వేసి కాల్చేసుకోవడమే. జొన్న పిండి హెల్త్కి చాలా మంచిదండి. ఈ జొన్న పిండితో చేసిన రెసిపీస్ కొన్ని మన ఛానల్లో ఉన్నాయి, వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మసాలా ఫ్లేవర్తో, మధ్య మధ్యలో పల్లీలు, నువ్వులు, పచ్చెనగపప్పు ఇవి తగులుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.